రామా తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళమ్మా. ఈ 10 వెహికల్ నెంబర్ ఇచ్చింది ఇతనేనా? ఈ నెంబర్స్ ఇంకెవరికైనా ఇచ్చారా? లేదు సార్. ఈ నెంబర్స్ ఇచ్చింది అతను, మరి దీంట్లో అడ్రస్ ఇచ్చింది ఎవరు? నా ఫ్రెండ్ ఒక అతను ఆర్టీలో పనిచేస్తున్నాడు, నేను నంబర్స్ ఇచ్చాను, తను అడ్రస్లు ఇచ్చాడు, అంతే సార్. అసలు ఏమైంది సార్? మీ డైరీలో ఉన్న 10 మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు, చనిపోయారు. వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పి రిపోర్ట్ లో ఉంది. రచన, నువ్వు నా దగ్గర దాస్తున్నావు. I'm trying to help you out and don't lie to me, damn it. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఈ అడ్రస్ లు ఫోన్లు తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ సార్. మరి అడ్రస్ పైన డేట్ ఏంటి? ఈ డేట్స్ వాళ్ళందరూ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకునే డేట్స్ అంతే సార్. వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్న డేట్స్, పోలీస్ రిపోర్ట్స్ ఉన్న డేట్స్, నీ డైరీలో ఉన్న డేట్స్, సేమ్ డేట్స్ ఇన్ ఆల్ ద 10 కేసెస్. హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్? చూడు, సుందర్ చనిపోయిన రోజు డైరీలో ఉన్న డేట్ ఒకే రోజు. హౌ డు యు జస్టిఫై దిస్? ఎంత కొట్టినా వాడు నో తెరవట్లేదు, మొగాడు అనుకుంటా. వాడి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం లేదు. ఏం చేద్దాం సార్? హీస్ ద ఓన్లీ లింక్ ప్రభా. వాడి పాకెట్స్ చెక్ చేస్తే ఈ నోట్ ప్యాడ్ దొరికింది, ఇందులో ఇదేదో వెహికల్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఎవరిది? ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా? ఏ డేట్ రాస్తావు? ఈ వెహికల్ అడ్రస్ ట్రేస్ చేసి నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్, త్వరగా. అలాగే సార్. ప్రభా చక్రి సార్, సెల్ ఓపెన్ చేయి. ఎస్ సార్. సార్, 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 మళ్ళీ ట్రై చేయి సార్. ఈ పిక్చర్ తీసుకొచ్చి నా పక్కన పెట్టారండి సార్. సార్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కెళ్ళి ఈ వెహికల్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుని లేదో చూసి చెప్పండి. సరే సార్, మేక్ ఇట్ యాస్ సూన్ అస్ పాసిబుల్. ష్యూర్ సార్. ఇక్కడ మల్లిక్ ఎవరు సార్? ఆయన సార్. థ్యాంక్ యూ మల్లిక్. ఎస్ సార్, చెప్పండి. నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు. యా, నాకు కాల్ చేశారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? మల్లిక్, ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుందో లేదో చూసి చెప్తారా? ష్యూర్, నేను చెక్ చేసి చెప్తాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్. ఫ్లాట్ నెంబర్ 1504 సార్. ఇదే ఫ్లాట్ సార్. స్వామి గారు ఎందుకు అనిసలు కొడతారు? బోర్డు చూసారా?
సారీ సార్, చూడలేదు. ఎవరు కావాలి? శరత్ కుమార్ మీరేనా? ఎవరు ఎవరు పెళ్ళికొట్టింది? పాప పడుకొని ఉంది, లేపేశారు. మీకు సెన్స్ లేదా? చూడండి పాప ఎలా ఏడుస్తుందో. కింద బండి మీదనా? TS-21BC-2120. ఎందుకు చెప్పాలి? ఏంటి విషయం? బండి మీదేనా అని అడిగారు. అవును. అయితే ఏంటి? ఈవెన్ ఎప్పుడైనా చూసారా? ఎవరి మీ రచన? ఇతను ఎప్పుడైనా చూసారా? నో సార్. ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారా? ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఈవిడే ఇచ్చిందా? ఏమని ఇచ్చింది? ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, వెళ్ళు. ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు? ఇంట్లో ఎవరు ఉంటే మీకెందుకు కంప్లైంట్? ఏంటి, వారంట్ ఉందా? హలో, నేను లాయర్ని. అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు. పేపర్ ఉందా చూపించు. హలో హలో, ఏ నిన్నే పిలిచేది, ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హలో, సర్చ్ వారంట్ ఉందా? నిన్నే అడిగేది, వినపడదా? ముందు అతన్ని బయటికి రమ్మను. నీకే చెప్పేది, పిలువద్దని. హలో, నిన్నే పిలిచేది, రావయ్యా బయటికి. హలో, ఏ అక్కడ ఏం చేస్తున్నావు, రా బయటికి. దొరికిందా ఏమైనా? రేపు స్టేషన్కి రండి, కంప్లైంట్ రాసుకుందాం. డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి. కమరచన, వస్తా వస్తా, రేపు పొద్దున్నే వస్తా. నీ మీద కేసు వేసి కోర్టులో నిలబెడతా. లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా. స్వామి గారు. సార్, మీరు ఓ పని చేయండి, మార్నింగ్ దా ఇక్కడ ఉండండి. సార్, ఇక్కడ సార్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్. ఏమైనా అన్యూజువల్గా ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్. జస్ట్ ఫర్ ప్రికాషన్. ఏం కాలేదులే, పడుకో. పోలీసుడు బతుకు కుక్క బతుకైపోయింది. చా, హలో. మీరు చెప్పిన వెహికల్ యూటర్న్ తీసుకుంది సార్, ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది. అతను లాయరా? అవును సార్. ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు. ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా? ఇంకా చెక్ చేస్తున్నాం సార్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, కీప్ మీ పోస్టెడ్. సరే సార్. మలేక్, ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం. ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారు, సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది. ఆ ముసలి తన నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి. ఈ యూటర్న్స్కి, సుందర్ డెత్కి, మిగతా అన్ని డెత్కి ఐమ్ ష్యూర్ దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్ట్. రచన, మీరు ఇంకేమైనా చెప్పాల్సి ఉందా? జస్ట్ ట్రై టు రిమెంబర్, ఇట్ విల్ రియలీ హెల్ప్ ద కేస్. చెప్పేశాను సార్. బడి రాదు. సార్, అన్ని డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, దొరికాయి. డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్? అన్ని అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్, అవి కూడా ప్రింట్ తీశాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. నేను మినిస్టర్ గారు కేసు చూస్తుంటే మధ్యలో ఇదిలా జరిగింది సార్. అవును సార్, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్. మార్నింగ్ సార్. అవును సార్, మీ జ్యూరిస్డిక్షన్లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ పడి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్, ప్లీజ్. నాకోసం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటయా?
ఐఆమ్ ఇన్వెస్టిగేటింగ్ సార్. రిమాండ్ హోమ్కి పంపించమని నీకు చెప్పాను కదా. ఎస్ సార్, బట్ ఆ కేసు ఫర్దర్ నీ వల్ల కమిషనర్ ముందు ప్రెస్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. సార్ ప్రశ్న దగ్గర సుందర్ నంబర్ మాత్రమే కాదు, ఇంకో 10 మంది వెహికల్ నంబర్స్ ఉన్నాయి. దానికే నా ఆర్డర్స్ ఫాలో అవడానికి ఏంటి సంబంధం? సార్ ఆ 10 వెహికల్స్ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాయి. ఇట్స్ ఓన్లీ అండ్ ఆల్ ద 10 ఆర్ డెడ్. వాట్ ఆర్ యూ సేయింగ్ నాయక్? అవును సార్, అన్ని కేసులు సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు. అయితే సార్, ఐ థింక్ మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇదంతా ఆమయ్య చేసిందంటావా? నో వే సార్, అమ్మాయిని నేను నైట్ మొత్తం ఎంక్వైరీ చేశాను. అండ్ షీస్ నో వే కనెక్టెడ్ టు దిస్ సార్. షీ సౌండ్స్ ఇన్నోసెంట్ సార్. ఇది చూడు, సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్, క్లియర్ సూసైడ్. సార్ దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను. వద్దు నాయక్, నువ్వేం చేయొద్దు, సుందర్ కేసును క్లోజ్ చేయించాలి. ఇక మిగతా కేసులకి మన స్టేషన్కి సంబంధం లేదు కదా, వదిలేవయ్యా. సరే, ఆ అమ్మాయి ఎక్కడ? ఇంట్రాగేషన్ రూమ్ సార్. పద. మీ ఆర్టీఓ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నాం, డోంట్ వరీ, హీస్ అవుట్ ఆఫ్ ట్రబుల్. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. సుందర్ది మర్డర్ అని, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మీరు వెళ్ళచ్చు, యు ఆర్ ఫ్రీ టు గో నౌ. ఈ వెహికల్ నెంబర్స్, అడ్రస్లు, ఈ విషయాలు బయటకు లీక్ అయితే మీకే ప్రాబ్లం. యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్. మీ మంచికే చెప్తున్నాను, ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి. Do you understand? Naik? Sir. Inti dekha drop chesra. Hello. Namaskaram, sir. Yes, sir. Ah, sir. Postmortem report vachin, sir. Suicide ani case close chestunnam, sir. Ah. Mee corporate friend ki cheppandi. He is not in trouble ani. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రచన్ రచన, మీ ఇల్లు వచ్చింది. సారీ. యు షుడ్ బి రియల్లీ టైర్డ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సార్ మీరేనా నన్ను నమ్ముతున్నారా? ఐ ట్రస్ట్ యు రచన. ఈ కేసు విషయంలో మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ.
ప్రభా, మీకు మెసేజ్ పంపించాను. వాట్ హ్యాపెన్ టు ద రిపోర్ట్స్ దట్ ఐ ఆస్క్డ్ యు ఫర్? సెండ్ దెమ్ టు మై టేబుల్. సార్, మార్నింగ్ తీసుకొచ్చారు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని మీరు చూసారా? రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసింది మేమే కదా సార్. అది కాదు, అన్ని రిపోర్ట్స్ మరి సూసైడ్ ఉంది. సో సార్, కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది మేము రిపోర్ట్ చేసాం, బట్ అది సూసైడ్ ఆ మర్డర్ అనేది పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్. అంటే కేసెస్ లో ఏమో కామన్ లింక్ ఉందని చెప్పి, మేబీ టైమ్ ఆఫ్ డెత్ గానీ, యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు, ఎనీథింగ్ యునిక్ ఆర్ అన్యూజువల్. నేను హ్యాండిల్ చేసిన కేసుల్లో ఇలాంటిదేం కనిపించలేదు సార్. మీకు? నేను అలాంటిదేమి చూడలేదు సార్. ఏమైంది సార్? ఎందుకలా అడుగుతున్నారు? కుమార్ రండి. సార్, ప్రభాకర్ సార్ మీకు పేపర్స్ ఇమ్మన్నారు. థ్యాంక్ యూ సార్. లేట్ అవుతోంది, మీరు ఇంకెళ్ళచ్చు. ఇఫ్ దర్స్ ఎనీథింగ్ ఐల్ గివ్ యూ కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హే, హాయ్. రచన డెస్క్ ఇదే కదా? అవును ఇదే, కానీ తను ఇంకా రాలేదు. ఓ, ఓకే, థ్యాంక్స్. హే రచన, హాయ్. నీకోసమే వచ్చాను. ఏంటి ఈరోజు లేట్? ఆల్ ఓకే? ఏమైంది రచన? నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది. కాఫీ? అది ఎడిటర్. యా, ఓకే, నో ప్రాబ్లం. ఇంకెప్పుడైనా వెళ్దాం. బాయ్. ఓకే, సీ యూ లేటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి. సార్, నేను కేసు హ్యాండిల్ చేశాను, అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది. రండి సార్, ఒకసారి రిపోర్ట్ ఇస్తారా? అది కాదు సార్, ఇది. ఏది? ఇదా? ఎస్ సార్. ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్. ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వైన్ కట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది సార్. నార్మల్లీ రిస్ట్ వైన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు, కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కరు షేప్ లో ఉంది, చూడండి. ఇస్ ఇట్ నాట్ కామన్? నో సార్. మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు, బ్లేడ్ తో గానీ నైఫ్ తో గానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు, అది నార్మల్. అంతేగాని ఈ విధంగా బ్లేడ్ ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి, యూలాగా? ఎస్ సార్, అదే నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. ఓకే సార్, ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ప్యూర్లీ కోయిన్సిడెంటల్. ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు యాడ్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సింపుల్గా క్లోజ్ చేయాల్సిన కేసు, అనవసరంగా కాంప్లికేట్ చేసావు. ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం? నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా? సార్, నేను అతను సేవ్ చేయడానికి వెళ్ళాను సార్. నేను నాయక్ బయటికి వెళ్ళాలా మాట్లాడుకు. ఆ లాయర్ వైపు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ లాయర్కి ఊరంతా అప్పులు ఉన్నాయంట. ఉంటున్న ఇల్లు, మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు సార్. అదే చెప్పారు. అర్థమైందా? ఏంటది సార్? నేను అప్పుడే చెప్పాను కదా సార్, సుందర్ కేసుకి యూటర్న్ కేసుకి కామన్ లింక్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు నాయక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇంకేంటి, సుందర్ కేసు క్లోజ్ అయింది, యూటర్న్ కేసెస్ ఏమీ లేవు. వెళ్ళు, వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి చూడు. నాయక్, రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి. వెళ్ళు.